ఎంగేజ్ వాళ్ళే ఎక్కువగా ఈ జుట్టు పలచబడిపోతుందని చెప్పి అండ్ రాలిపోతుందంటూ కూడా కంప్లైంట్స్ వస్తుందని చెప్తున్నారు. వీటికి సొల్యూషన్ ఏంటి అండ్ మీ దగ్గర అవైలబుల్గా ఉండేటువంటి ట్రీట్మెంట్ మెథడ్స్ ఏంటి సార్? యా, యాక్చువల్గా అసలు ఈ యంగేజ్ టీనేజ్లో వాళ్ళకి ఎందుకు ఈ హెయిర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి అని అంటే ఫస్ట్ చెప్పుకోవాల్సింది పొల్యూషన్ అండి. పొల్యూషను, డస్ట్, ఆర్ఎల్స్ మనం రోజు వాడుకునే హెయిర్ ఆయిల్స్లో కానీ లేదంటే షాంపూల్లో కానీ కెమికల్ ఎక్కువ ఉండటం వల్ల, ఓకే, సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల, లేదంటే నీరు ఎక్కువగా తాగకపోవటం వల్ల, ఓకే, హెరిడిటరీ అంటే వంశపారంపరంగా వచ్చే సమస్యలు, వంశపారంపరంగా వస్తున్న సమస్యలు కానీ, లేదంటే కనుక సరైన మెయింటెనెన్స్ చేసుకోలేకపోవటము, ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే డయాబెటీస్ కానీ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళల్లో అయినా కానీ, లేదంటే ఒకవేళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుందండి చాలా కొంతమందిలో. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనకి ఈ హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అది కాకుండా కొంతమందిలో ఎవరైతే రేడియోథెరపీ తీసుకుంటూ ఉంటారో, కీమోథెరపీ తీసుకుంటూ ఉంటారో, వాళ్ళల్లో కూడా హెయిర్ లాస్ అనేది మనం గమనిస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండటం వల్ల కానీ, స్కిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కొన్ని ఎక్కువ ఉండటం వల్ల కానీ ఈ యొక్క ప్రాబ్లమ్స్, ఈ హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటుంది. మెయిన్ వచ్చేటప్పటికి ప్రాపర్ మెయింటెనెన్స్ అంటూ ఉండాలండి. ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకోకపోతే కనుక మనకి ఈ హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఇట్లాంటి రకరకాల కారణాల వల్ల మనకి ఈ హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఓకే, హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇటు ఈ సంబంధించిన హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్కి మా దగ్గర ఎటువంటి సొల్యూషన్స్ ఉన్నాయని ఎస్ అండి. ఇప్పుడు జుట్టుకు అనేది ఒక సైకిల్ ఉంటుందండి. జుట్టు అంటే ఏంటంటే పుట్టడం, పెరగటం, తర్వాత జుట్టు రాలిపోవటం, ఇలా ఒక సైకిల్ అనేది ఉంటుందండి. ఈ సైకిల్ ఒక 2 నుంచి 3 ఇయర్స్ దాకా రన్ అవుతుందండి ఒక్కొక్క సైకిల్. ఎప్పుడైతే జుట్టు ఎక్కువగా రాలిపోతుందని ఎప్పుడు కంప్లైంట్ చేస్తామంటే, రాలిపోయే ఫేజ్ ఎక్కువ ఉంది అంటే కనుక డెఫినెట్గా జుట్టు రాలటం ఎక్కువ అనేది మనం చూస్తూ ఉంటాము. ఓకే, కాకపోతే దీనివల్ల ఏమైంది, ఇందాక నేను పైన చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, పొల్యూషన్ కానీ, హెరిడిటరీ, ఇట్లా ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో, వాటి వల్ల ఏమైంది అంటే జుట్టు రూట్ ఫాలికల్కి బ్లడ్ సప్లై అనేది చాలా తగ్గిపోతుందండి. ఈ తగ్గిపోవటం వల్ల ఏమవుతుంది, ఒక ఫాలికల్లో ఒక్కొక్కసారి 2-3 వెంట్రుకలు కూడా వస్తాయి, అప్పుడే జుట్టు ఒత్తుగా ఉన్నట్టు ఉంటుంది. అలా 2-3 వెంట్రుకలు తయారు చేసుకోలేకపోవటం వల్ల, ఈ బ్లడ్ సప్లై తక్కువ ఉండటం వల్ల ఆ ఫాలికల్ 2-3 వెంట్రుకల్ని తయారు చేసుకోలేకపోవటం వల్ల, లేదంటే గట్టిదనం కోల్పోవటం, ఫాలికల్ గట్టిదనం కోల్పోవటం వల్ల, లేదంటే కనుక ఫాలికల్ మధ్య గ్యాప్ పెరిగిపోయి పల్చగా మధ్య మధ్యలో ఫాలికల్స్ ఊడిపోవటం వల్ల, ఒక్కొక్కసారి ఏమైంది, ఫాలికల్ స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఏంటంటే జుట్టు పెరగటం కూడా ఆగిపోతుంది, స్లీపింగ్ మోడ్ అంటారు, ఫాలికల్ స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఈ ఉన్న కారణాల వల్ల ఏమైంది, ఈ జుట్టు అనేది మనకి పల్చగాను లేదంటే రాలిపోతున్నట్టుగాను లేదంటే తక్కువ అయిపోయి బట్టతలు వస్తున్నట్టుగాను ఉంటుందండి. ఇలాంటి ఇబ్బందులు ఉన్నవన్నిటికీ మనము హెయిర్ రీజువినైజేషన్ అనే ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంటుందండి. ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ అని కూడా అంటాము. ఈ హెయిర్ రీజువినేషన్ ట్రీట్మెంట్ వల్ల ఏమి జరుగుతుంది అంటే, ఎప్పుడైతే మనకి బ్లడ్ సప్లై తగ్గిపోతున్న ఫాలికల్కి మనం ప్రాపర్ బ్లడ్ సప్లై ఇవ్వటం, దానివల్ల ఫాలికల్ గట్టిగాను దృఢంగాను అనేది తయారవుతుందండి. సో ఈ హెయిర్ రీజువినైజేషన్ అండ్ హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్స్ అనేవి ఈ హెయిర్ ఫాల్కి కానీ లేదంటే థిన్ హెయిర్కి కానీ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సార్.